రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాల్ల ఆగయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన ఫ్రెండ్లీ టోర్నమెంట్ ముగింపు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రోజున నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాల్ల ఆగయ్య జ్ఞాపకార్థం ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. గత 20 రోజుల నుండి జిల్లాలోని 40 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన వారికి 15,000 రూపాయలతో పాటు రెండవ స్థానంలో నిలిచిన టీంకు 7,000 రూపాయలు, ఫైనల్ గా నిలిచిన వేములవాడ జట్టుకు అందజేసినట్లు తెలిపారు. కాగా ఈ టోర్నమెంట్ లో వేములవాడ జట్టు ప్రథమ స్థానాన్ని పొందగా ఆవునూరు గ్రామం ద్వితీయ స్థానాన్ని పొందిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవైన గోపి తెలిపారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల జడ్పీటీసీ గుండం నరసయ్య, ఆవునూరు ఎంపీటీసీ సాల్ల లలిత, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాల్ల క్రాంతితో పాటు నక్క దాసరి దేవదాసు, కస్తూరి కార్తిక్ రెడ్డి, బోయిని అజయ్, తిరుపతి రెడ్డి, కొంపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు కూడా ఎంత ఎండలు ఎక్కువ ఉండవు, 40 డిగ్రీ సెల్సియస్ లో సన్లైట్ వాళ్ళు ఎండలో ఉండి ఆడిపిస్తారు.